అటు అమెరికా ఇటు కెనడా మధ్యలో యూకే ఇవన్నీ కలిసి భారత్ ను చక్రవ్యూహంలో బంధించాలని ప్రయత్నిస్తున్నాయా లేదంటే ఆధారం లేని కేసులో ఆరోపణలను ఇంత బలంగా ఎలా చేస్తున్నాయి రుజువులు చూపించమంటే అవి మీ దగ్గరే ఉన్నాయంటూ వితండ వాదం చేయడానికి కారణం ఏంటి దీని వల్ల భారత్ పరపతి తగ్గించాలనా లేదంటే భారత్ ను ఆర్థికంగా అణగదొక్కాలనా ఇప్పుడు ఇలాంటి అనుమానాలే చాలా మందిని పట్టిపీడిస్తున్నాయి 14 అర్ధరాత్రి ప్రెస్ తో మాట్లాడిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు భారత్ ను నిందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో పాటు ఇతర సంబంధిత నేరాల్లోనూ భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వెల్లడించారు కెనడాలో హత్యలు దోపిడీలు హింసాత్మక చర్యలకు భారత ప్రభుత్వం హస్తముందని అన్నారు నిజ్జర్ హత్యలు అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ ఇతర దౌత్యవేత్తల పేర్లను చేర్చారు కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీ సభ్యుల లక్ష్యంగా చేసుకోవడానికి రహస్యంగా సమాచారం సేకరించడానికి కొందరు వ్యక్తులను సంస్థలను బలవంతంగా భయపెడుతున్నారని ఆరోపించారు అయితే కెనడా చేస్తున్న ఇలాంటి ఆరోపణలు తాజాగా ప్రధాని ట్రూడో వాంగ్మూలంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పందించారు భారత మొదటి నుండి చెప్తున్న విధంగానే కెనడా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పష్టమైందని వెల్లడించారు ఇక కెనడా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి పూర్తిగా ప్రధాని ట్రూడోదే బాధ్యత అని ట్రూడో అధికారం నిలబెట్టుకోవడం కోసమే భారత్ ను నిందిస్తున్నాడని వ్యాఖ్యానించారు కెనడాలో వచ్చే ఎన్నికల వరకు ప్రధాని ట్రూడో మనుగడ సాగించడానికి డ్రామా ఆడుతున్నట్లు తెలిపారు ట్రూడోకు సిక్కుల ప్రాబల్యం ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు అవసరమని లేకపోతే అతని ప్రభుత్వం పడిపోతుందని భారత్ ని భారత దౌత్యవేత్తలను కించపరచాలని జగ్మిత్ సింగ్ ట్రూడోకు షరతు విధించినట్లే ట్రూడో ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ట్రూడో రాజకీయ ఒత్తిళ్లు భారత్ కెనడా సంబంధాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచంలోని ఏ ప్రభుత్వం ఆ మాటకొస్తే పాకిస్తాన్ కూడా భారతదేశంపై ఎటువంటి నేరపూరిత ఆరోపణలు చేయలేదని అంటున్నారు ఇక యూకేలోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ కూడా తాజాగా యూకే ఎఫ్సిడిఓ చేసిన ప్రకటనను నిరాశ కలిగించేదిగా అభివర్ణించింది కెనడియన్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి సాక్ష్యం రుజువు లేదని తెలిసిన తర్వాత కూడా యూకే ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు సాక్ష్యాలు లేని ఆరోపణలకు ఎటువంటి విలువ లేదని మరోవైపు కెనడా నుండి భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదుల ప్రమేయాన్ని రుజువు చేసే అనేక పత్రాలను భారత ప్రభుత్వం సమర్పించినప్పటికీ కెనడా ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్య తీసుకోకపోవడం కెనడా చేస్తున్న నేరమని వెల్లడించారు జరిగిన పరిణామాలను బట్టి అటు అమెరికా ఇటు కెనడా మధ్యలో యూకే చేస్తున్న నిరాధార ఆరోపణలు కేవలం భారత్ ను టార్గెట్ చేయడానికి అన్న అనుమానాలను పెంచుతున్నాయి ఇటీవల భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరింది అంతేగాక అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకించే రష్యాతో భారత సంబంధాలు బలంగా ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి ఐరాస వేదికలపై రష్యాకు వ్యతిరేకంగా అమెరికా దాని మిత్ర దేశాలు చేస్తున్న ఏ ప్రతిపాదనకు భారత్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు భారత్ అలీన సిద్ధాంతం మేరకు తటస్థంగా ఉంది అయితే దీనిపై అమెరికా ఎన్నోసార్లు అసంతృప్తిని వ్యక్తం చేసింది అలాగే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ కు ఆయుధ సైనిక సహకారం అందిస్తుంటే భారత్ ఇరాన్ ఓడరేవుల అభివృద్ధికి ఒప్పందాలు చేసుకుంటుంది అటు రష్యా నుండి వ్యాపారాన్ని మరింతగా పెంచుకుంటుంది ఇవన్నీ అమెరికాకు ఇష్టం లేకపోయినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది ఈ క్రమంలోనే అమెరికా భారత్ ను అదుపులో పెట్టుకోవడానికి కెనడాతో క్రైమ్ డ్రామా నడుపుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది అయితే ఐరాస భద్రతా మండలిలో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ భారత్ కోసం యుఎన్ భద్రతా మండలిలో తన శాశ్వత స్థానాన్ని వదులుకోవాలని ఇటీవల ఐరాసలో సింగపూర్ శాశ్వత ప్రతినిధి మాజీ దౌత్యవేత్త యుఎన్ భద్రతా మండలి మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని అభిప్రాయపడ్డారు అమెరికా చైనా తర్వాత భారత్ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశం అనడంలో ఎలాంటి సందేహం లేదన్న ఆయన గ్రేట్ బ్రిటన్ ఇకపై గ్రేట్ కాదని అన్నారు అందుకే యూకే స్థానంలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు జరగాలని మెహబూబాని అన్నారు అయితే దీనికి ముందు యూకే కూడా భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరింది కానీ మెహబూబాని వ్యాఖ్యల తర్వాత యూకే ఎలాంటి కామెంట్ చేయలేదు కట్ చేస్తే కెనడాకు సపోర్ట్ గా భారత్ అనుమానిస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ 2023లో భారత్ కెనడాలో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్న తరుణంలోని ఇరు దేశాల మధ్య ఈ అగ్గిరగిలింది
గతేడాది ఇరు దేశాల మధ్య ఈ ప్రారంభ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది అక్టోబర్లో కెనడియన్ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ భారతదేశానికి రావాల్సి ఉండగా ఈ వివాదం కారణంగా వాణిజ్య మిషన్ను కెనడా వాయిదా వేసింది. 2023 ఆగస్టులో కెనడా పౌరుడైన సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య జరగగా సెప్టెంబర్ నెలలో కెనడా ప్రధాని ట్రూడో కెనడా పార్లమెంట్ సభలో భారత్పై ఆరోపణలు చేశారు. అప్పటి నుండి కొనసాగుతున్న ఈ వివాదం కారణంగా కెనడా భారత్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారతీయ గణాంకాల ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు 100 బిలియన్ డాలర్ల విలువైనవి. కెనడాకు భారతీయ ఎగుమతులు 4 బిలియన్ డాలర్లు కాగా కెనడా నుండి 4 బిలియన్ల విలువ కలిగిన దిగుమతులున్నాయి. కెనడా ఇండియా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 6.5 బిలియన్ల వరకు వృద్ధి చేయగలదని ఇండస్ట్రియల్ అంచనాలు చెబుతున్నాయి. ఇది 2035 నాటికి కెనడాకు 3.8 బిలియన్ డాలర్ల నుండి 5.9 బిలియన్ల వరకు జీడిపి పెరుగుదలకు దారితీస్తుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న దౌత్య ఘర్షణలు దీనికి గండికొట్టాయి. కెనడాలో భారతీయుల సంఖ్య భారీగా ఉంది. 2018 నుండి కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు భారత్ అతిపెద్ద మూలాధార దేశంగా ఉంది. 2022 కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 47% పెరిగి దాదాపు 3,20,000కు చేరుకుంది. మొత్తం విదేశీ విద్యార్థుల జనాభాలో దాదాపు 40% మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అయితే గతేడాది నుండి అది తగ్గుతూ వస్తుంది. గతేడాదితో పోలిస్తే కెనడా వీసాలు 35% తగ్గినట్లు డేటా చెబుతుంది. ఇలా వ్యాపార పరంగా ఇరు దేశాలకు ఈ పరిస్థితి తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తుంది. అయితే రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్న భారత్ లక్ష్యానికి ఇలాంటి నష్టాలు ఇబ్బందులు కలిగజేస్తాయి. అంతకంటే ఎక్కువగా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ను దోషిగా నిలబెట్టడం వల్ల అంతర్జాతీయ వేదికలపై ఎదుగుతున్న భారత్ పరపతి అమాంతంగా పడిపోతుంది. ఈ పరిణామం పాశ్చాత్య దేశాల పరపతికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేస్తుంది. అందుకే భారత్పై కనిపించని కుట్రను కెనడాను పావుగా వాడుకుంటున్నారనే విమర్శలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. ఇక ఈ పరిణామంపై భారత ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో వేచి చూడండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.